ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. బాగున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై దేవుని మహిమపరుస్తున్నాను. చాలామంది మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు, చాలామంది చక్కగా మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. మీ సహాయ సహకారాలు మాకెంతగానో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. ప్రభువుకే మహిమ కలుగును గాక. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈరోజు మీ ముందు నేను తీసుకొచ్చిన ఒక అంశం ఏంటంటే జాగ్రత్త. ఈరోజు మనుషుల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి. మన తోటి మనిషిని గౌరవించలేని విధానం, మనిషిని మనిషిని ఎలాగ మోసం చేస్తున్నారంటే ఈరోజు చాలా భయంకరమైన మోసాలండి. మేము కూడా అప్పుడప్పుడు ఇలా మోసపోతూనే ఉంటాం. మరి ఈ మధ్య కూడా మమ్మల్ని కొంతమంది మరి యొక్క అకౌంట్లో ఓటీపీలు చెప్పమని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఆ అకౌంట్లో డబ్బులు లాక్కోవటం, ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఎలా ఉన్నారంటే భయంకరమైన మోసగాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఉండాలి, ప్రభువుకి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 10:17 వచ్చిన చదువుదా. ఎందుకంటే వీళ్ళలో దేవుని భయం లేక దోసుకోవటం, అసలు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉంటుందా? అరే, ఈ యొక్క మనిషిని దోసుకోవటం వల్ల వాడు ఎంత అవసరతలో ఉంటారో, ఆ ధనం ఆ ధనము కొంతమంది పిల్లలకు పెళ్లి చేయాల్సి ఉండి ఆ అప్పు తీసుకొచ్చి దాచిపెట్టిన డబ్బు ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఉంటాయి. కానీ దోసుకునేవాడు ఈ దొంగకి ఇవన్నీ ఉండవు అన్నమాట. జాలి, కనికరం, దయ ఉండదు. చూడండి, చదవండి అన్నమాట. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్ములను మహాసభలకు అప్పగించి ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమనుందంటే మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. అవును, ఈరోజు తోటి మనిషికి ఎలా మానవత్వం లేకుండా ఉంటున్నారు, మోసం చేయడం అనమాట. మనుషులతో మంచిగానే ఉంటున్నారు, ఆ కుటుంబాలు కూల్చేవాళ్ళు కొంతమంది ఈ సూటిపోటి మాటలతో. అలాగే కుటుంబాల దగ్గరకు వచ్చి ఆ కుటుంబాల విషయాలు తీసుకెళ్ళి బయటకు చెప్పటం, ఇలా రకరకాల. అందుకే దేవుడు ఎంత చక్కగా చెప్తున్నారు, చివరికి ఎక్కడికంట మహాసభలకు మహాసభవరకు తీసుకెళ్తారు. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులు కోర్టులకి, ఈ విధంగా ఎన్నో రకాల గొడవలు, గందరగోళాలు. ఎందుకంటే ఒక మాట అండి, ఈ కాని మాట మాట్లాడటం వల్ల ఎన్ని రకాల చూడండి ఉన్నాయో, ఎంతగా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయో. కాబట్టి దేవుని వాక్యము ప్రతి విషయంలో మనకి బోధిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం కదా, మనుషులు మోసాలు పడిపోతూ ఉంటాం, కొంతమంది నమ్మి మోసపోతూ ఉంటారు. ఈరోజు కొంతమంది చూడండి, మోసపోయిన తర్వాత మీడియా దగ్గరికి వచ్చి కన్నీరు గారుస్తూ లబోదీపం ముత్తుకునే వాళ్ళు ఉన్నారు, నేను పలానోళ్ళు నమ్మి మోసపోయానని. కొంతమంది స్త్రీలు మరి వాళ్ళని నమ్మి ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే జాగ్రత్త. తీయగా మాట్లాడతారు మోసం చేసేటప్పుడు, ప్రేమించేటప్పుడు నువ్వు తప్ప నాకు ఇంక లోకం లేదంటారు అని మోసం చేసేవాళ్ళు కొంతమంది. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను మోసగిస్తూ పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి మోసగించేవాడు కొంతమంది. అందుకే జాగ్రత్త కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ప్రభుకే మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో. మరి దేవునికి స్తోత్ర. మార్కు సువార్త 8:15 వచ్చిన కూడా చదువుదాం, ప్రభుకి మహిమ కలుగును గాక. చూచుకొనుడి పరిసయ్యుల పులిసిని పిండి గూర్చి, హేరోదు పులిసిని పిండి గూర్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ప్రభు ఏం చెప్తున్నారంటే హేరోదు పులిసిని పిండి గురించి, పరిసయ్యుల పులిసిని పిండి గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. అంటే అసలు ఈ పులిసిన పిండి అన్నది దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా మనకి కనబడుతుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అసలు ఈ పులిసిన పిండి అంటే అర్థం ఏంటి? మొదటి కొరింది పత్రిక 5:6 వచ్చింది చదువుదాం. మొదటి కొరింది 5:6, మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులయ చేయనని మీరు ఎరుగుదురా. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ సంఘంలో కొంతమంది అవిధేయతల గురించి,
కొంతమంది చేసిన అపవిత్రమైన కార్యాలు జారత్వాలు వీటి గురించి విన్నప్పుడు పౌలు గారికి బాధ కలిగింది. ఆ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు, సంఘానికి బోధ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేస్తుంది. అవును, క్రైస్తవ సోదరి సోదరుడు అంటే సంఘాల్లో ఒక్క వ్యక్తి తప్పు చేస్తే ఆ సంఘానికంతా చెడ్డ పేరు వస్తుంది. కుటుంబంలో కూడా కుటుంబంలో నలుగురుంటే ఈ తల్లిదండ్రులకి ఒక పిల్లోడు చేసిన తప్పిదం వల్ల కుటుంబానంతా చెడ్డ పేరు. అలాగే పౌలు గారు బోధిస్తూ అంటున్నాడు, పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయి పులి చేయను కదా, అలాగే మీరు అవిధేయత కొంచెం ఉంటే మొత్తం అంతే. ఉదాహరణ చూడండి, ఏదైనా ఒక ఫ్రూట్ చూసుకుందాం, ఒక పండే అట్టి పండు సగం కుళ్ళిందనుకో, అది మొత్తం పూర్తిగా కుళ్ళిపోయే వరకు కూడా అది వదలదన్నమాట. అది మొత్తం ఆ డ్యామేజ్ అంతా అలా అలా లాగేస్తుంది. ఒక మామిడి పండే కానీ అది చిన్నగా కుళ్ళిపోయినప్పుడు అది మనం చూస్తే దాన్ని కట్ చేస్తే తప్ప, లేకపోతే మొత్తము పండంతా పాడైపోతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో కూడా ఆ పులిసిన పిండి లాంటి అనుభవం, ఈ పులిసిన పిండి అనగా పాపము, అవిధేయత, నీలో ఉన్న అతిక్రమం, ఇవన్నీ కనిపిస్తున్నాయి చెడ్డ లక్షణం. ఇవన్నీ కొంచెమైన అవిధేయత మొత్తం కూడా పులియజేస్తుంది కదా, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అయితే ఈ ఏంటి ఈ పులిసిన పిండి అనుభవం ఏంటి, ఎవరి గురించి, కొన్ని రకాల వ్యక్తులు, వాటి గురించి మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి అక్కడేమన్నా శాస్త్రులు పులిపిండి, పరిసయులని పులిపిండి అంటున్నారు కదా వీళ్ళు. ఏంటి ఈ శాస్త్రులని పులిపిండి ఎలాగా, ఈ పరిసయులు పులిపిండి ఏంటంటే చూడండి, మార్కు సువార్త 12:38 వచ్చింది, చదువుదాం. మరియు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడు, వారు నిలువుటంగులు ధరించుకొని సంత వీధులలోను వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను జాగ్రత్త వినండి. ఇక్కడ ప్రభు నేర్పిస్తున్నారు ఏంటంటే, ఏంటి పులిసిన పిండి అంటే, మొదటిగా శాస్త్రులు అనే పులిసిన పిండి. మరి శాస్త్రులు పరిసయులు వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, నిలువుటంగిలు ధరించుకొని వారి మరి సంత వీధులు వాళ్ళకి ఎక్కడ కనబడ్డా వందనాలు చెప్పాలి. వాళ్ళని ఎలాగంటే అగ్రపీఠాలు, ఎక్కడైనా సరే వాళ్ళే మేమే పైన. కొంతమంది ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో దేవుని వాక్యమేమో కుడి చేతి చేసింది ఎడం చేయి తెలియకూడదు. వీళ్ళు ఎలా ఉంటారు, యేసు ప్రభు కానుక పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు కూడా మనకు దేవుని వాక్యాలు ఉంది కదా, లూకాసు వార్త 21 కూడా కానుక పెట్టేలా అందరూ గమనిస్తున్నారు. ఆ టైంలో ఈ శాస్త్రులు పరిసయులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరూ కూడా ఇంత పెద్ద పెద్ద ఒక మోటార్లాగా తీసుకొచ్చి మేము ఎలా వేస్తున్నామని అందరికి తెలిసేటట్లు నేను ఎంత ఇస్తున్నా అని చెప్పి వేస్తున్నారు. కానీ ఒక బీద విధవరాలు, రెండు కాసులు జార విడిచినట్లు అక్కడ ఉన్నది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవిచ్చేది దేవుడు తెలియాలి. కొంతమంది అనుకుంటారు, ఎవరికైనా ఇచ్చేవనుకో, పలాని వ్యక్తికి నేను ఈరోజు ధర్మం చేశాను, లేకపోతే పలాని వ్యక్తికి నేను బట్టలు పెట్టాను, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు నేను ఆకలి తెచ్చి, కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు కుడి చేతి చేసేది ఎడం చేయి తెలియకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శాస్త్రులు పరిసయులు కూడా ఇలాంటి వారే. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు అగ్రపీఠాలు, ఎందుకంటే ఎక్కడైనా వెళ్ళారనుకో స్టేజీల మీద వీళ్ళని ఆహ్వానించాలి, స్టేజీల మీద ప్రథమ స్థానం వీళ్ళకి ఇవ్వాలి అన్నిట్లో, లేకపోతే వీళ్ళు రాజీ పడరు. మరి సంఘాల్లో కూడా ఇలాంటి మనుషులు బయలుదేరుతున్నారు. వాళ్ళకి ఏంటంటే అగ్రపీఠాలు, లేకపోతే ప్రథమ స్థానాలు కోరుకుంటారు. పై వాళ్ళు కూర్చి స్టేజీల మీదకి ఆహ్వానించాలి, వాళ్ళకి శాలువాలు కప్పాలి, పూలదండలు వేయాలి, వాళ్ళని ఓ సత్కరించాలి, ఇలాంటి వాటికి కొంతమంది ఇష్టపడతారు. వీళ్ళు శాస్త్రులు టైప్ అంటే ఇదొక పులిసిన పిండి. సంఘాల్లో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇలాంటి అవిధేయత నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలు కాదు, వారసురు. ఎందుకంటే తగ్గించుకునే జీవితమే లేదు. పోన్లే, దేవునికి మహిమ, దేవుడు నాకు ఈ స్థానం ఇచ్చాడు అనుకోవటం వాళ్ళకి పైన నన్ను ఆహ్వానించలేదు. కొంతమంది డిగ్రీలు కోరుకుంటారు, నేను పైన నా పేరు ప్రక్కన నా డీడీ పెట్టలా, నా పిహెచ్డి పెట్టలా, నేను చదివిన చదువు పెట్టలా, నేను పలాంది ఈ చదువు చదివిన దాన్ని నా ప్రక్కన డిగ్రీ ఏది తోకలు. ఇవన్నీ తగిలించుకొని ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామానికి అవమానం కదా. అందుకే ఇలాంటి వాడి గురించి జాగ్రత్త పడు అంటున్నాడు దేవుని. చూడండి, ప్రభు ఎందుకు ఈ మాట అన్నాడంటే, మనుషుల గురించి జాగ్రత్త పడమన్నారంటే, ఇలాంటి వాడు ఉన్నారు ఈరోజు సమాజంలో. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎక్స్పోజ్ అవ్వకూడదు దేవుని పిల్లలలాగా. దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలంటే, తగ్గించుకుంటేనే హెచ్చించబడతాం, ప్రభుకి మహిమ. అందుకే ప్రభు ఉపమాన రీతి కూడా, ఇద్దరు ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు వచ్చారు, ఒకడు పరిసయుడు, సుంకరి. ఈ సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తే పరిసయుడు హెచ్చించుకుంటున్నాడు, తను గొప్ప చేసుకుంటున్నాడు.
అందుకే ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళ గురించి జాగృత పడుడి. మొదటిగా ఈ శాస్త్రులు ప్రైస్ ద లార్డ్ ఇంకా ఏమంటున్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళట? మత్తయి సువార్త 23 27 వచనం చదవండి. దేవునికే మహిమ కలుగును గాక. అయ్యో ఆ వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు శాస్త్రులు పరిసయ్యులు సున్నం కొట్టిన సమాధులు అని పోల్చారు ప్రభు. ఇక్కడ ఈ రెండు గుంపులు కనబడుతున్నారు, ఒకటి శాస్త్రులు రెండు పరిసయ్యులు. వీళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారట? సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సున్నం కొట్టిన సమాధులు అంటే సమాధి చేసిన తర్వాత ఆ పైన సమాధి శుభ్రంగా సున్నం కొట్టి తెల్లగా సున్నం కొట్టి పైన చక్కగా పూలు పూలు అలంకారం చేస్తారు. లోపలంతా ఏమవుతుంది? ఒక వారం వెళ్ళిన తర్వాత చనిపోయిన ఆ బాడీని వారం వెళ్ళిన తర్వాత తెరిచి చూస్తే సమాధి, అది భయంకరమైన స్మెల్, ఉండలేరు. మనిషి జీవితం చూడండి ఎంత భయంకరమో, చనిపోయిన తర్వాత అది కుళ్ళు బట్టి ఎంత వాసన ఉంటుందో. అయితే ఎంత వీళ్ళని గురించి ఎలా పోల్చబడింది? పైకి తెల్లగానే కనబడుతున్నారు, పైకి అందంగానే కనబడుతున్నారు. కొంతమంది పైకి మంచిగా తెల్లని వస్త్రాలు వేసి ఉంటారు, కానీ లోపల కుళ్ళు బట్టినట్టు దుర్వాసన. మనిషి జీవితం మంచిగా ఉండకపోవటం ఈ దుర్వాసన వల్ల ఎలా కంపు కొట్టేస్తుంది. ప్రియ సహోదరుడా, నీ జీవితం కూడా అలా ఉందా? ఇక్కడ వీళ్ళను ఏమని పోలుస్తున్నారంటే సున్నం కొట్టిన సమాధులు. హల్లెలూయా. వీళ్ళలో పరిశుద్ధత లేదు, వీళ్ళలో ప్రేమ లేదు, క్షమించే మనస్సు లేదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఏ పాటికి ఎక్కడికి ఎవరు అనగదొక్కాల. వీళ్ళు ఇక మేమే పైకి రావాలి. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వస్తున్నా, ఒక వ్యక్తి మంచి పేరు తెచ్చుకుంటున్నా, ఒక వ్యక్తి డెవలప్ అవుతుంటే ఆయన ఎలా పడగొట్టాలా? అలాంటి స్వభావం నీలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు సంఘాలు పాడైపోవటానికి కారణం, సంఘాలు విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఇలాంటి వాళ్ళు. శాస్త్రులు పరిసయ్యులు బయలుదేరబట్టి చాలామంది సేవకులు దుఃఖపడవలసి వస్తుంది. సేవకులు కన్నీరు కారిస్తే అది ఎంత శాపమో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే సేవకును దుఃఖపెట్టొద్దు. నువ్వు వెళ్తున్న మందిరంలో దైవజనుడిని కొంతమంది ఎలా ఉన్నారంటే దైవజనుడిని ఆడించేవాళ్ళ ఉంటారు. అంటే వీళ్ళు కూర్చోమంటే కూర్చోవాళ్ళు, లెగవమంటే లెగవాళ్ళ. వీళ్ళేంటి? మేము చదువుకున్న వాళ్ళు, లేకపోతే మేము ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాళ్ళు. మేము ఇలా కొంతమంది ఉంటారు తగ్గింపు జీవితం కలిగి. ఎంత స్టేజి గొప్ప ఉన్నతమైన స్థానం ఉద్యోగం ఉన్నా వాళ్ళు ఇంకా కింద కూర్చోడానికి ఇష్టపడతారు. తర్వాత వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వరు, తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. ఈ శాస్త్రులు పరిస్థితి స్వభావం ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళన్నిటికీ పై స్థానం వీళ్ళకే ఉండాలి. కొంతమంది పాస్టర్ గారు కూడా వీళ్ళు చెప్పు చేతుల్లో అనమాట, అంటే వీళ్ళు చెప్పినట్టు వినాలన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలాంటి స్వభావం ఉందా ప్రియ సహోదరుడా? మరి చూడండి, కోరాహు అభిరాము దాతాను వీళ్ళు ఏమైపోయారు? ఎదురేడి మోషేకు అహరోనికి ఎదురాడిపోయి చివరికి శాపగ్రస్తులకు మిగిలిపోయారు కదా. ఈరోజు నీ జీవితం నీ కుటుంబం అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే అన్నారు మొట్టమొదటిగా ఈ శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి జాగ్రత్త పడుడి అని. ప్రభువుకి మహిమ. వీళ్ళు ఎలాంటి స్వభావం అంట? సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఈరోజు నీ జీవితం అలా ఉంటే నీ జీవితం మార్చుకో. ఇంకా హృదయంలో కల్మషం ఉందేమో, ఎందుకంటే మార్కు సువార్త 7:21లో హృదయంలో భయంకరమని ఉన్నాయని ప్రభు చెప్పారు. ఇక్కడ కూడా ఈ శాస్త్రులు ఈ పరిసయ్యులు ఏమంటారంటే, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు కదా, ఎందుకు అలా తింటున్నారంటే, అప్పుడు ప్రభు ఇక్కడికి వెళ్ళి స్పష్టంగా చెప్పారు, మీ పై పైన కడుగుతున్నారు, పై పైన శుద్ధీకరిస్తున్నారు, మీ హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయి కదా, అవి మీ హృదయాలు మంచిగా లేవు, కల్మషంతో నిండి ఉన్నాయంటున్నారు. పైకి భక్తిగా కనిపిస్తున్నారు, పైకి మాత్రం ప్రార్థన పరులు, పైకి మాత్రం పరిశుద్ధులే. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈ శాస్త్రులు పరిసయ్యులు ఈ విధంగా ఉండుట వలన వాళ్ళ జీవితంలో చూడండి ఏమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి వీళ్ళు సున్నం కొట్టిన సమాధులు లాంటి వారు అంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితం అలా ఉంటే మరి పైకి జనానికి మంచిగా కనబడుతున్నా కానీ హృదయంలో మార్కు సువార్త 7:21లో భయంకరమైన ఉన్నవి. 13 రకాలి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, వ్యభిచారములు, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా భయంకరమైన పాపాలు. ఈరోజు నీలో ఉంటే అవి కడిగేసుకో, పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా జీవించు, కుళ్ళు అశ్లీలు ద్వేషాలు తీసేసుకో. ఎందుకు సహోదరుడా ఈ లోకంలో జీవించే ఈ కొద్ది కాలంలో కూడా నీలో ఈ కల్మషం ఏంటి? తోటి వ్యక్తి పచ్చగా ఉంటే ఓచుకోలేకపోతున్నా, తోటి వ్యక్తి ఒక మంచి ఇల్లు కొనుక్కుంటే తట్టుకోలేకపోతున్నా, తోటి వ్యక్తి ఒక మంచిగా నా మూడు పూట్లు భోజనం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా. వాళ్ళకేంటి? చక్కగా మంచి మాంసం కూరలు వండుకొని తింటున్నారు, ఏ వాళ్ళకుంది తింటారు, నీకేంటి? వాళ్ళు మంచిగా ఏదైనా వస్తువు కొనుక్కున్న వాడు శుభ్రంగా ఉన్నా అది కూడా అసూయ ద్వేషం.
ఈరోజు అటువంటి స్వభావం మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, వాళ్ళింట్లో వాళ్ళున్నా కూడా వాళ్ళ మీద నేరం. ఈరోజు అలా చాలామంది విషపు చూపులతో ఆ కుటుంబాల మీద దాడి చేసేవాళ్ళు ఉన్నారు. చూడండి ఎంత భయంకరము. మొదటిగా శాస్త్రులు పరిశీలని పులిపిండి గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ప్రభుకే మహిమ కలుగును గాక. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఒకటి శాస్త్రులు, రెండు పరిసయ్యులని, ఈ రెండు గుంపులు చెప్పాము. మూడవ గుంపు వాళ్ళు మత్తయి సువార్త 16:6 వచ్చిన చదువుదాం. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 16:6 చూడండి. అప్పుడు యేసు చూచుకొనుడి సద్దుకయ్యలు పులిసిన పిండి గురించి వీళ్ళెవరు? పరిసయ్యులు, సద్దుకయ్యలు, వీళ్ళను గురించి జాగ్రత్త పడుడి. వీళ్ళేమంటున్నారట? కాగా వారు మనము రొట్టెలు తినందున గదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొని. ఇక్కడ వీళ్ళు కూడా పదవుల కోసం, ఈ సద్దుకయ్యలు అనేవాళ్ళు కూడా ఏంటంటే పదవులు. మా మందిరంలో ఇప్పుడు బయట కొంతమంది పొలిటికల్గా ఉండే రాజకీయ నాయకులు ఏమని కోరుకుంటారంటే, నన్ను ఎంపీ చేయలేదు, నన్ను ఎమ్మెల్యే చేయలేదు, నన్ను ఉన్నతమైన స్థానం నిలబెట్టలేదని. వీళ్ళు పొలిటికల్గా రాజకీయవేత్తలు అంటే అది వాళ్ళు రాజకీయాలు కాబట్టి వాళ్ళు సహజంగా వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకేంటి, వాళ్ళు ఈరోజు ఓట్ల ఎలక్షన్ కోసం వాళ్ళు పదవులు మారుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు ఇక్కడ నుండి ఈ పార్టీ నుండి ఆ పార్టీ జంప్ అవుతారు. వాళ్ళకేంటంటే వాళ్ళ పదవులు ముఖ్యం. వాళ్ళకి కావాల్సింది ఏ యొక్క పార్టీలో అయితే వాళ్ళకి మంచిగా పేరు ప్రఖ్యాత వస్తుంది అనుకుంటారో అక్కడికి వెళతారు. కానీ ఈరోజు సంఘాలు నువ్వు అలా ఉంటున్నావా? మరి నన్ను ఆ సంఘంలో పిలిస్తే వాళ్ళు నన్ను చక్కగా నాకు పాటకు అవకాశం ఇస్తున్నారు, లేకపోతే నన్ను గౌరవిస్తున్నారు అని నువ్వు అనుకుంటావా? దేవునికి ఇచ్చిన సంఘం, ప్రైజ్ ద లార్డ్, నువ్వు ఎక్కడ స్థిరపరచబడ్డావు, ఎక్కడ కట్టబడ్డావు, ఎక్కడ నాటబడ్డావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సద్దుకయ్య నీతి ఏంటి? వీళ్ళకి పదవులు కావాలి, వాళ్ళని మంచి వాళ్ళకి పదవి ఇవ్వాలి, వాళ్ళకి ఒక పోస్ట్ ఇవ్వాలి, దీన్ని కోరుకుంటారు. క్రైస్తవుడుగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీకెందుకు పదవులు? దేవునికి స్తోత్రం. మందిరంలో వచ్చిన తర్వాత నన్ను ఒక నాయకుడిని చేయాలను, లేకపోతే నన్ను మంచిగా అందరి ముందు పొగడాలను, మంచిగా వాళ్ళ నన్ను నా గురించి చెప్పాలనుకుని కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. దేవుని పిల్లలుగా ఇది నీకు తగదు గనుక. మరి ఇది వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే సద్దుకయ్యలు. ప్రైస్ ద లార్డ్. వీళ్ళు పునర్ధానమును, దేవదూతలను వీళ్ళు నమ్మరు. దేవదూతలు ఎన్నయ్యాను కానీ పునర్ధానం ఉన్నది కానీ వీళ్ళు నమ్మరు. అయితే ప్రియ సహోదరుడి సహోదరి, మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి ఒక దేవుని ఎందు నమ్మిక కలిగి ఉండాలి. ప్రభు సన్నిధికి వస్తున్నావంటే, ప్రభువుని ఆరాధిస్తున్నావంటే ప్రభు నమ్మకంగా జీవించాలి. నీవు నీ జీవితాన్ని ప్రభువుకి మరి అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో ఉంటుంది వీళ్ళలో ఉన్న ఈ సద్దుకయ్యల గురించి. అందుకే ఇలాంటి స్వభావం నీలో ఉంటే వీటి గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం, ప్రైజ్ ద లార్డ్. ఇంకా వీళ్ళకి ఈ సద్దుకయ్యలకి ధనాపేక్ష, అంటే వీళ్ళు ధనం మీద ఆశ. ఆ యొక్క ధనం అంతా వీళ్ళకి కావాలి. ఆ ధనం కోసం ఏమైనా చేస్తారు. దేవుని వాక్యంలో మరి ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలమని ఉంది. మొదటిమోతి 6:10 ఏముంది? ప్రైజ్ ద లార్డ్. ఈ ధనాపేక్ష వల్ల ఎంతమంది చనిపోయారు. ఈ సద్దుకయ్యలు ధనాన్ని ఆశించటం అన్నమాట. ఆ ధనం కోసం ఏదైనా చేస్తాం అన్నట్టు. చదవండి ఆ మాట. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. జాగ్రత్త వినండి ప్రియ సహోదరి సహోదరుడా, ధనం కావాలి, మనం బ్రతకటానికి కావాలి, కానీ ధనాపేక్ష ఉండకూడదు. ఈరోజు ధనం కోసం నానా గడ్డి తింటున్నారు. ధనం కోసం ఎంత మోసం చేస్తున్నారండి. ఈరోజు చూడండి, ప్రతిదీ మోసం మోసం. ఈ టీవీలో కూడా మేము వాక్యం చెప్తున్నాగా, ఎంతమంది మోసం అండి, మోసంగా. యాక్చువల్గా మేము టీవీలో వాక్యం చెప్తున్నాం కదా, మరి మాకు ఫోన్లు చేసి అయ్యా మోసాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అయ్యా ఇదిగో ఎలా ఉన్నాయంటే, మాకు ఇప్పుడే అయ్యా ఈ బలహీనత ఉంది, మా అకౌంట్లో డబ్బులు వేయమని కొంతమంది. లేకపోతే అయ్యా మా ఫోన్కి రీఛార్జ్ చేయమని. ఇంకెట్లా మిమ్మల్ని మీ దగ్గరకు వస్తున్నా, మీకు స్పాన్సర్. ఒక అతను అన్నాడు, మీకు స్పాన్సర్ చేద్దాం అనుకున్నాను, సంవత్సరం పాటు సార్ సంవత్సరం అంతా మరి మీ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకున్నారు. సరే సంవత్సరం అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అన్న వ్యక్తి, వస్తున్నానయ్యా నేను ఖమ్మం దాకా వచ్చానని. మళ్ళీ అక్కడ కారు ఆగిపోయింది, దీంట్లో ఇప్పుడు నా ఫోన్లో రీఛార్జ్ లేదు, కొంత డబ్బులు రీఛార్జ్ చేస్తాను అడుగుతుంది. అంటే నాకు సంవత్సరం అంతా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసే వ్యక్తికి అక్కడ సెల్ ఫోన్ రీఛార్జ్ ఉండదా? చూడండి ఎంత మోసం.
ఇలా ఉంటున్నారంటే ఈ మోస్తారు. నేను అన్నాను వద్దులే సార్ నాకు పర్వాలేదు, ఇప్పుడు పర్వాలేదు నాకు ఆ స్పాన్సర్ ఏం చేయొద్దు, మీరు ఎవరికన్నా చేయండి అంటే అదేంటి నేను ఇద్దాం అనుకుంటే నేను వద్దాం అంటే ఎందుకు వద్దు అంటున్నారు అంటే ఇది ఒక మోసం అర్థమైపోయింది. మోసం ప్రియ సహోదరి సహోదరుడా ఎలా ఉన్నారంటే మనుషులు మోసం చేయాలి. తోటి మనిషిని మోసం చేస్తే నీకేమొస్తుంది? ఆ వ్యక్తి దుఃఖపడుతుంటే, ఆ వ్యక్తి కన్నీరు గారుస్తుంటే, ఆ వ్యక్తి బాధపడుతుంటే అది నీకు శాపం కాదా? ఆ వ్యక్తిని మోసగిస్తున్నావు, ఆయన దగ్గర దోసుకుంటున్నావు, ఆయన ఎంత ఏడుస్తాడు, ఆ డబ్బు విషయంలో ఎంత కలవరపడిపోతాడు, దానికోసం ఎన్ని కష్టాలు పడి ఎన్ని అప్పులు చేసి ఎంత బాధపడి ఆ డబ్బు ఇల్లు కట్టుకోవటానికో లేదా పిల్లలు పెళ్లి చేయటానికో పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడానికో కాలేజీ ఫీజు కట్టడానికో దాచుకున్నారు. ఆ డబ్బును నువ్వు దోసుకున్నావు అనుకో, తనకి ఎంత బాధ అండి, అది గుర్తెరుగుతున్నావా? నీవు ఒక మనిషివే కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మానవత్వంతో ఆలకిస్తున్న మానవత్వం నీలో ఉందా? నీలో ఉంటే ఇలా మోసాలు చేయి. తోటి మానవుణ్ణి మోసం చేస్తే నీకేమొస్తుంది? ప్రియ సహోదరి సహోదరుడా, దానివల్ల శాపం అని గుర్తుపెట్టుకో. ఈ మోసం ఎంతకాలం నీ హృదయంలో, ఈ మోసం చేస్తే నువ్వు ఎంతకాలం వర్ధిల్లుతావు? మరి ఈ విధంగా నువ్వు మోసం చేస్తే వర్ధిల్లలేవు. ప్రైజ్ ద లార్డ్. దీనికి ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఎవరంటే, వీళ్ళు మరి సద్దుకయ్యలు. ఈ వేషధారణ పులిసిన పిండి అంటే వేషధారణ దుర్మార్గత దుష్టత్వానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. నీలో ఉంటే ఈ దుర్మార్గత దుష్టత్వం వేషధారణ తీసేసుకో. పైకి జనాలకి బాగా కనిపిస్తున్నా, అందంగా కనబడుతున్నా, చక్కగానే కనబడుతున్నా, హృదయమంతా ఆ యొక్క ధనంతో అసూయతో ద్వేషంతో నిండి ఉన్నదా? ధనాన్ని ఆశించి గ్యహసి ఎలీషా దగ్గర ఒక పరిచారకుడిగా చేస్తున్నాడు. ధనం విషయంలో చూడండి, అయ్యగారికి తెలియకుండా ఎంత మోసం చేశాడు. ఆ నయమాన్ అనే వ్యక్తి వచ్చారు, కుష్ఠరోగం ఇక్కడికి వస్తే దైవజనుడు మాట చెప్తే చాలు నాకు స్వస్థత వచ్చిందని నమ్మి వస్తే, ఆ విధంగానే దైవజనుడు అన్నాడు. యొర్దాన్ నదిలో వెళ్ళు, మునుగు 7 సార్లు అన్నప్పుడు దైవజనుడికి లోబడి ఈయన మునిగి 7వ సారి చక్కగా పసిపిల్లవాని దేహం వల్లే స్వస్థత వచ్చి వెళుతున్నప్పుడు బంగారం వెండి ధనము వస్త్రాలు ఇవి తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తున్నప్పుడు ఎలీషా అన్నాడు, నాకు ఏం అక్కర్లేదయ్యా, పర్వాలేదు నువ్వు వెళ్ళిపో, నాకు అన్నీ ఉన్నాయి వెళ్ళిపో అన్నప్పుడు ఆయన వెళుతున్నాడు. ఈలోపు తన దగ్గర ఉన్న పనివాడికి ఆశ పుట్టింది. అరే మా అయ్యగారు వద్దంటాడు ఏంటి, ఆ ధనం ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నాడని, అది నేను తెచ్చుకుంటానని పో. పైగా పోని అయ్యగారితో మాట్లాడా, అయ్యగారు తెలియకుండా రహస్యంగా ఆయన కనుగొ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటా, అయ్యా ఇప్పుడే మా దైవజన దగ్గరికి దూరం నుండి కొంతమంది వచ్చారు కాబట్టి వారికి డబ్బులు అవసరం, ఆ మీరు ఏమన్నా ఇస్తారంటే తీసుకెళ్ళయ్యా. ఆయన ఆ ధనం ఇచ్చినప్పుడు దైవజనుడు తెలియకుండా వస్తున్నాడు. దేవుని ఆత్మ ఈ దైవజని ప్రేరేపించింది, గహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఇక్కడికేనయ్యా, నీతో నా ఆత్మ రాలేదా, ఈరోజు ధనము ఈ ఆస్తిని సంపాదించుకోవడం ఇది సమయమా? జాగ్రత్త, నువ్వు ఏదైతే మోసంగించి అబద్ధమాడి ఆ ధనము తెచ్చుకుంటున్నావో ఆయన కలిగిన కుష్టు నీకు నీ తరతరాలు ఈ కుటుంబానికి వస్తావు. ఆ దైవజనుడు ఆ మాట అన్నాడు, వెంటనే తెల్లని కుష్టు కలిగాడు. చూడండి ఆ గహజీ కుష్టు వచ్చేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఇలాంటి ధనాశ నీలో ఉందా? మార్చుకొని జీవితాన్ని, మరి ఈ ధనం అనేది నిన్ను మోసగిస్తుందా? ధనాస్తి సమస్త విధమైన కీడులకు మూలమని వాక్యం సెలవిస్తుంది. బ్రతకటానికి కావాలి మన డబ్బు, కానీ మరి జీవిత డబ్బే జీవితం అనుకోకూడదు. దీనితోనే ఎంతోమందిని మోసగించాలి. ఈ ధనం కోసం కొంతమంది ఈ ప్రాణాలు తీస్తున్నారండి, ఎంత భయంకరమైన చూడండి. ధనం కోసం 100 రూపాయల కోసం కూడా ప్రాణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఎంతోమంది ప్రాణాలు హరిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దీనివల్ల నీకు ఉపయోగం ఏంటండి, ప్రయోజనం ఏంటి? నీ జీవితంలో ఎంతవరకు నీ ప్రాణానికి గ్యారెంటీ ఉందా? ఇతర ప్రాణాలు తీస్తున్నా, ఆ ప్రాణాలు తీసి వీడు జైలుపాలు అవుతాడు, దీనివల్ల వీడికి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకు ఆ తోటి మానవుడిని ఇలా చేయటం? ఇది నీకు న్యాయమా సమంజసమా? వాళ్ళని మోసం చేయటం వల్ల దానివల్ల నీకు ఒరిగేదే ఉంది కనుక ఈరోజు జాగ్రత్త కలిగి ఉన్నాము. అందుకే దేవుని వాక్యం ఎంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నారంటే మనుషుల గురించి జాగ్రత్త. హల్లెలూయా, బీ కేర్ఫుల్. నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఇప్పుడు మొదటి శాస్త్రుల గురించి చెప్పాను, తర్వాత పరిసయ్యుల గురించి విన్నాం, నెక్స్ట్ సద్దుకయ్యలు, వీళ్ళు ధనాశతు నిండి ఉన్నారని. ఫోర్త్ పాయింట్ చూద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 8:15 వచనంలో చదవండి, దేవునికే మహిమ కలుగును గాక. ఆయన చూచుకొనుడి ఆ పరిసయ్యుల ఆ పులిసిని పిండి గురిచియు హేరోదు పులిసిని పిండి గురిచియు. ఆ ఇది నెక్స్ట్ పాయింట్, హేరోదు పులిసిని పిండి. ఈ హేరోదు అనే వ్యక్తి తన సొంత సోదరుని భార్యను మోహించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆయన అక్రమంలో జీవిస్తున్నాడు. ఈ విధముగా వాళ్ళు చూడు, యోహాను హెచ్చరించాడు, యోహాను ప్రవక్త హెచ్చరించాడు, నువ్వు చేస్తున్న తప్పు అంటే తన హేరోదియా ఏం చేసింది,
తనని ఎలాగైనా సరే నన్ను ఇలాంటాడ అవమానపరుస్తారని అతను తలదించేదాకా ఆమె నిద్రపోలి. ఎంత భయంకరం బాధాకరం అండి. చూడండి ఆయన తప్పు హెరోదుతో మాట్లాడి హెచ్చరించాడు. నువ్వు చేస్తున్న పని ఏంటి? నీ సోదరుని భార్య నువ్వు అక్రమంలో తేలిపోతావా? ఇది జాగ్రత్త అన్నందుకు ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయన ప్రాణమే దీయించింది. ఎంత బాధాకరం అండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తున్న మత్తయి వార్తలో 5:27 కూడా అసలు మోహ చూపే పాపం అది వ్యభిచారం కంటే ఘోరం అని ఉంది అక్కడ. కానీ పైగా చేస్తుంది సొంత సోదరుని భార్యతో ఈయన అక్రమ సంబంధంలో పడిపోయినప్పుడు మరి అది ఎంత మహాపాపం కదా. తల్లిలాంటి ఆమె సోదరుని భార్య అంటే తల్లిలా తల్లితో సమానం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని యోహాను హెచ్చరించాడు, గద్దించాడు, బుద్ధి చెప్తున్నాడు. కానీ ఈయన మనసు మార్చుకోకుండా ఆమె ఏం చేసిందంటే ఆయన తన కుమార్తెతో నాట్యం చేయించి చివరికి యోహాను తల కోరికింది. ఆ తల కోరితే ఈ రాజు ఇవ్వటానికి కూడా మనసును ఒచ్చుకున్నాడు కొంచెం. కానీ ఆడిన మాట తప్పకూడదు కదా. తల ఎందుకు ఆయన తల? ఆయన తల కొట్టి ప్లేట్లో పెట్టేయమని. ఎంత బాధాకరం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఆయన హెచ్చరించినందుకు ఇది తప్పు అన్నందుకు ఆయన తలే తీయించారు. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి భయంకరమైన పాపం ఉంటే విడిచిపెట్టు, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. 4 రకాల వాళ్ళ గురించి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటిది శాస్త్రుల గురించి జాగ్రత్త కలిగి ఉండమన్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వేషధారణ పైకి బాగా కనిపిస్తారు, హృదయంలో భయంకరమైన పాపం ఉంది వీళ్ళలో. రెండవది పరిసయ్యులు, వీళ్ళు అధికారాలు, వీళ్ళు గొప్పలు, అగ్రపీఠాలు కోరుకునేవాళ్ళని. మూడవది మరి సద్దుకయ్యలు, ధనాశతో ప్రేస్తలాడు హల్లెలూయా, ఆ పదవి ఆమోహంతో ఉన్నవాడు. నాలుగవది హేరోదు అని పులిసిన పిండి, వీళ్ళలో ఉన్న పాపం, మోహపు చూపు, వ్యభిచార సంబంధమైన మనస్సు. ఇవి ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నా ఈ వ్యభిచారం అనే మనస్సు నీలో ఉంటే ఆ భ్రష్టుడు అవ్వకముందే ఈ పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 4 రకాల వాళ్ళ గురించి జాగ్రత్త కలిగి ఉండాలి, దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో జాగ్రత్త కలిగి ఉంటున్నావా? ప్రియ సహోదరు, అక్రమ సంబంధాల వల్ల ఎంతమంది భర్తల ప్రాణాలు కూడా హరిస్తున్నారండి, ఎంతో మోసం చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే కొంతమంది అడ్డుగా ఉన్నారని పిల్లలను చంపిన వాళ్ళు ఉన్నారు, భర్తను చంపించిన వాళ్ళు ఉన్నారు, ఆ భార్యను చంపించిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా. ఏంటంటే ఇది ఒక నాటకం. చివరికి ఆ యొక్క ఇంట్రాగేషన్లో తేలింది ఏంటంటే చంపింది వీళ్ళే అని. వ్యభిచార మనస్సు వల్ల ఈరోజు ఆ మనస్సు నుంచి విడుదల పొందు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యంలో ఉంది మనుషుల గురించి జాగ్రత్త. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఉంటే మనం మరి కొన్నిట్లు మనం జయించగలం. వీటి జాగ్రత్త కలిగి ఉందాం, దైవాశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు, ప్రేమ స్వరూపి, దయగల మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినములో విత్తబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపు దయచేయండి అయ్యా. ప్రభు ఆ మనుషుల గురించి జాగ్రత్త కలిగి ఉండమన్నా. 4 రకాల మనుషుల గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. పులిసిని పిండి అనే అవిధేయత మీలో ఉంటే ఇది దుష్టత్వమే, ఇది దుర్మార్గత అంటున్నావు కనుక యేసు నామమును వీటి నుంచి విడిపించండి అయ్యా. ఇదిగో ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరెవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళ హృదయాలు యేసు నామములు కదిలించబడును గాక, ఇప్పుడే ఆ హృదయాల్లో గొప్ప క్రియ జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. బిడ్డలకు మార్పును దయచేయండి, క్షేమము దయచేయండి. వాక్యం విన్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని. యేసు నామములు ఇప్పుడే స్వస్థతలు కలుగును గాక, విడుదల కలుగును గాక. బిడ్డలను ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరి ఇక ఆశీర్వాదకరంగా ఉంటే ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు సంతోషకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. చాలామంది మరి మీరు ఒక ఈమెయిల్స్లో కూడా పంపిస్తున్నారు, వాక్యం విన్న తర్వాత మా హృదయాలు తెరవబడ్డాయని, మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉందని. కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు. సంతోషం, ప్రభువుకి మహిమ. ఈ కార్యక్రమానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారా? తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. దేవునికి మహిమ. ఈ కార్యక్రమం ఎంత
ఖర్చవుతుందో మీరు మేము కూడా ఈ టీవీ ఒక పాలిభాగస్థులం అవుతాం మేము కూడా మీతో సహకరిస్తాం అంటే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచొచ్చు ఇది ఎంత ఖర్చవుతుందో మేము చెప్తాం దేవునికి మహిమ ఇంకా మరిన్ని మా కార్యక్రమం వినాలనుకుంటున్నారా మా YouTube ఛానల్ చందోలు మోషి అని మీరు టైప్ చేస్తే అందులో YouTube ఛానల్లో మా వర్తమానాలు వస్తాయి మరి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేస్తే మా వర్తమానాలన్నీ క్రమక్రమంగా వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అనేక మందికి వినిపించండి ప్రభువుకి మహిమ ఈ వాక్యము మరి నీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు కూడా వినిపించు ప్రియ సహోదరి సహోదరుడా పరలోకములో నీకు ఒక స్థానం దొరుకుతుంది కదా ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి అవుతా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్స్ ఫర్ వాచింగ్ ఆమేన్.